డాక్టర్ల నిర్లక్ష్యానికి మరో పసికందు బలి. చిన్నారిని బలిగొన్న మెటర్నిటీ వైద్యులు. తిరుపతిలోని ప్రసూతి వైద్యశాల నందు రామచంద్రాపురం మండలం దేశూరి కండ్రిక రాజేష్ రేఖ దంపతులకు ఈ రోజు ఉదయం ప్రసూతి ఆసుపత్రి నందు ఆడబిడ్డ జన్మ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 6:30 జన్మనిస్తే 12 తిరిగి వచ్చి బిడ్డ చనిపోయిందని వాళ్ళ నానమ్మ చేతికి ఇచ్చి వెళ్లారు. ఈ మధ్యలో డాక్టర్లు నర్సులు అడిగినప్పటికీ మీ బిడ్డ డాక్టర్ వచ్చిన తర్వాత చూసి ఇస్తామని చెప్పడం జరిగింది. అప్పటికే బిడ్డ చనిపోయిందని తెలిసింది. అదే విధంగా చనిపోయిన పసుకందుకు మోచేతి దగ్గర మెడ వీపు వెనక భాగాన ఎర్రటి గాయాలతో ఉంది. అదే విధంగా తల నుదుటి పైన కూడా గాయాలున్నాయి. కాబట్టి బిడ్డ చనిపోవడానికి అనేక అనుమానాలకు తావిస్తుంది. ఆ అనుమానాలన్నీ నివృత్తి చేయాలని తల్లిదండ్రులు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేక సంఘటనలు ఉన్నాయి. పీలేరుకు చెందిన మహిళ బిడ్డ దొంగిలించబడిందని, అదే విధంగా రాయచోటికి సంబంధించినటువంటి బిడ్డ బయట వాళ్ళు తీసుకుపోయారని, రామచంద్రపురం మండలానికి సంబంధించిన మరో బిడ్డ చనిపోయిందని గతంలో అనేక సార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ హాస్పిటల్లో ఉన్న సిబ్బంది ధోరణిలో ఎటువంటి మార్పు లేదు. అదే విధంగా అవినీతికి నిలయంగా మారిపోయింది. ఆడబిడ్డ జన్మిస్తే వారి బంధువులకు చూపించడానికి 300 రూపాయలు వసూలు చేస్తున్నారు. అదే విధంగా మగబిడ్డ జన్మిస్తే 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. అదే విధంగా బిడ్డలను క్లీన్ చేయడానికి పడక ఇప్పించడానికి 2,000 రూపాయలు అడిగి తీసుకుంటున్నారు. దీనిపైన తక్షణమే విచారణ జరిపించి డబ్బులు తీసుకున్న వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. దాదాపు 4 సేపు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రసూతి వైద్యశాల సూపరింటెండెంట్ అక్కడకు విచ్చేసి ఈ సమస్యపై న్యాయ విచారణ జరిపిస్తామని, ఈ ఘటనకు సంబంధించిన బాధితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం ధర్నాను విరమింపజేశారు. అక్కడ నా భార్యకి ఇప్పుడు డెలివరీలో అక్కడ వచ్చి ఒక్కరిని లోపలికి అలో చేయొచ్చు అనేసింది. కాకపోతే డెలివరీ చేసేటప్పుడు అక్కడ ఎవరిని కూడా లోపలికి పంపించట్లేదు. లేడీస్ లేడీసే కదండి, వెళ్ళొచ్చు కదా, అక్కడ వెళ్ళేసి ఏమి ఎలా అనేసి అడగచ్చు కదా. వాళ్ళు అక్కడ ఉండి చూస్తేనే కదా మాకుంటూ ఎలా ఉంది, ఆ పాప బాగుందా లేకపోతే ఆ పొజిషన్లో తెలుస్తుంది. వాళ్ళు లోపల పోనీకున్నా నిన్న అలాగే ఒక బేబి చనిపోయింది. చనిపోయిన 2-3 తర్వాత తెచ్చి ఇదిగోండి చనిపోయిందని చెట్లు పెట్టారు. రేపు నాకు కూడా అలాంటి పరిస్థితి వస్తే నేను ఏం చేసేది? నేను ఒక పేదండి కదండి. ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకనే వస్తామో, ఏదో ఒక హోప్ అయినా మాకంటూ ఒక బేబీ ఉంది వస్తుంది అనే ఒక నమ్మకంతోనే కదండి ఇచ్చాము. కాకపోతే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడతారు. లోపలికి పోనీరు, భోజనం తీసుకొస్తాం, పేషెంట్ దగ్గర ఒక్కరే ఉండాలంటారు. కానీ అక్కడ ఉండరు, బయట ఉంటారు. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలి అంటారు. వాళ్ళ దగ్గర ఫోన్లు ఉంటాయా ఉండవా అవంతా ఆలోచించరు. లోపలికి పంపిరు. ఆ పేషెంట్ ఎన్ని గంటలు తింటారు? 4 పంపిస్తారు. నైట్ అయితే వాన పడింది. వాన పడితే మేము లోపలికి పోయేదానికి ఛాన్స్ లేదు. వానలోనే అట్లాగే ఎక్కడంటే అక్కడ కూర్చొని అలాగే నిద్ర లేకుండా అంత కష్టపడి ఉంటున్నాం. ఎందుకు మాకంటూ ఏదో ఒక న్యాయం జరుగుతుంది, ఏదో ఒకటి వచ్చింది అనేసి కదండి. కాకపోతే అంత కష్టపడి అంత ఇదైనా కూడా యా ఒక ఫలితం లేకుండా పోతుంది. కాకపోతే వీళ్ళంతా పనిచేసే ఎందుకు మాకు వచ్చిన కదా, గవర్నమెంట్ అనేసి పెట్టారు. కాకపోతే లోపల డబ్బులు తీసుకునేది అవన్నీ జరుగుతుంది. అవంతా పట్టించుకుంటారా? దాన్ని పట్టించుకోరు. ఎప్పుడు ఇచ్చారు డెలివరీ డేట్? డెలివరీ డేటు ఈ నెల 3 వచ్చినాము చూపించుకున్నాము 9 అనేసి, మళ్ళా 24 రాలి అంటున్నారు. అది ఎలా జరిగింది, ఏమైనా ఐడియా ఉంది? ఐడియా అని తెలుసు. రోడ్ ప్యాస్ పట్టుకుంటున్నారు. బిడ్డను చూసినా అది చేయగల డబ్బులు కాన్సరీ కాకుండా పెట్టి లాగినారు. లాగిన టాకాలు పడింది. టాకాలు పట్టడం బాధలే. చీకడ అంత దెబ్బ ఇది పడింది. బయట రోడ్ పైన ఉన్నారమ్మా, అప్పుడు చూసిన పోయిన బిడ్డ ఉండి బయటకు పోవాలంటే కూడా కష్టంగా ఉండదు. మొగళ్ళకు కూడా కష్టంగా ఉండదు. మాకు ఈ సంఘటన జరిగినప్పటి నుంచి మా గుడాలు కూడా భయపడుతుంది. మీరు స్నానము బాత్రూమ్ వెళ్ళాలంటే ఎలాగా? తెల్లారి అమ్మ నుంచి పోయి ఆ పక్క పోయి బట్టలు నీళ్ళు పట్టడం కలిగి తీసుకొని లేదంటే ఇట్లా చెట్ల కాడ పోవాలా, రాత్రులలో పోవాలా, మామూలు పాడు వస్తాయంటే కూడా అదే భయమే.
ఏం చేసేది మా కష్టం కోసం, డబ్బులు ఉంటే ప్రైవేట్లో పోవచ్చు, డబ్బులు లేదు ఉండేదోళ్ళు, టాయిలెట్ లేవు, ఏ ఎవరికి చూపించరు, ఆడ మా పిల్లలు మార్చేస్తారేమో అని అదే ఒక భయము. ఇట్లా ఏమైనా జరుగుతుందేమో, పెద్ద డాక్టర్లు చేసి పెద్ద డాక్టర్లు ఉండి మాకేం తెలుసు, మాకు లోపలికే రానివ్వరు, మా లోపలికే రానివ్వరు, అది ఎవరు చేస్తారో ఏమో అది మా కూడా భయపడతా ఉన్నది. మా దగ్గర డబ్బులు లేదు, ప్రైవేట్ దగ్గర పోవాలంటే చనిపోయినారు. అది ఎలా జరిగింది అని చెప్పారు. పోలీస్ ఎంక్వైరీ అయితే చేస్తున్నారు, ఎంక్వైరీ తర్వాత అదే అని అన్నారు. ఇవాళ ధర్నా ఏమో చేసినారు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ధర్నా చేసినారు. కనుక్కొని ఎట్లా జరిగింది ఏంది, ఆ టైంలో ఎవరు పేషెంట్ దగ్గర ఒక అమ్మాయినే ఉండించాలండి, అసలు ఉండేట్లా అసలు ఎవరిని లోపల. 360 టీవీ తిరుపతి.